నమస్తే ఎస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ మై. ముందుగా హెడ్లైన్స్. మహానాడుకు మూడంచెల భద్రత. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన నగర సిపి యోగానంద్. ఏయూపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైకాపా మండిపాటు. ఏయూ మెయిన్ గేటు ఎదుట ఆయన దిష్టిబొమ్మ దగ్ధానికి విఫలయత్నం. తుదిశకు చేరుకున్న మహానాడు ఏర్పాట్లు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న మంత్రి గంట. ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్యలు బాధాకరం. ఏయూకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయన్న మంత్రి గంట. మహానాడుకు మూడంచెల భద్రత కల్పించనున్నారు. నగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. నగరంలో మహానాడు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లను సిపి యోగానంద్ మీడియాకు వివరించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరగనున్న మహానాడుకు సుమారు 3000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏయూలో పరిసర ప్రాంతాలలో నిరంతరం తనిఖీలు ట్రాఫిక్ క్రమబద్ధీకరించనున్నారు. ఏయూ సిరిపురం సెంటర్లలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. మహానాడుకు వచ్చే వాహనాలను కూడా ఏయూలోనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మహానాడు జరిగే 3 రోజులు కూడా రాత్రి సమయాలలో కూడా విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తామని సిపి యోగానంద్ తెలిపారు. విశాఖ నగర వాసులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉద్దేశంతో ఒక 3 రోజుల నుంచి ఏం చేశారంటే కంట్రోల్ ప్యానెల్స్ అన్ని కూడా రిమూవ్ చేశాడు. అతను రిమూవ్ చేసి ఏదో రిపేర్స్ అది ఇది అని చెప్పి పెట్టుకెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం ఏడీసీపీ ట్రాఫిక్ మహేందర్ పాత్రుడు మాట్లాడితే మళ్ళీ వచ్చి ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి రీఇన్స్టాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక 13-14 జంక్షన్స్ రిస్టోర్ అయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. దీని మీద జీవీఎంసీ కమిషనర్ గారు కూడా ఇంతకుముందు కూడా పీరియాడికల్ గా నువ్వు చేయాల్సినవన్నీ చేయలేదని చెప్పి రివ్యూ మీటింగ్ పెట్టి అతనికి టెర్మినేషన్ నోటీస్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది జీవీఎంసీ కమిషనర్ గారు. పోలీస్ సైడ్ నుంచి కూడా ఇతను సరిగ్గా చేయట్లేదు అని చెప్పే విషయము జీవీఎంసీ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది అన్నమాట. ఒకవేళ కాంట్రాక్ట్ మనం టెర్మినేట్ చేసినా గానీ ఈ భౌతికంగా ఉన్న వివిధ జంక్షన్ లో ఉన్న ఆస్తులు అన్ని ఫిజికల్ అసెట్స్ అన్ని కూడా ఇన్ కేస్ ఆఫ్ టెర్మినేషన్ దే విల్ వెస్ట్ విత్ ద జీవీఎంసీ అన్నమాట. నగర పురపాలక కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలోకి వెళ్తాయి, వాళ్ళు దాన్ని నిర్వహించాలన్నమాట. అట్లా కాకుండా ఇతను జీవీఎంసీ కమిషనర్ గారికి కానీ నాకు కానీ లేకపోతే ట్రాఫిక్ విభాగం ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ కంట్రోల్ ప్యానెల్స్ అన్ని తీసుకెళ్లడం వల్ల ఈ సిగ్నల్స్ పాడైంది. నేను ఈవినింగ్ ఒకళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాను, అలాంటి జంక్షన్ లో మేము రోడ్డు దాటడం కూడా చాలా కష్టంగా ఉంది, వాహనదారులు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎంబటే రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఏయూపీ ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైకాపా మండిపడుతోంది. ఏయూ మెయిన్ గేట్ ఎదుట ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు విప్రయత్నం చేస్తుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దిష్టిబొమ్మను లాక్కునేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఏయూ దయ్యాల కొంపగా అభ్వర్ణించిన ఎమ్మెల్సీ మూర్తి తక్షణం క్షమాపణ చెప్పాలంటూ వైకాపా ఆధ్వర్యంలో ఏయూ మెయిన్ గేట్ ఎదుట ధర్నా చేశారు. మూర్తి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఏయూను దెయ్యాల కొంపుతో పోల్చడం పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. వైకాపా జిల్లా అధ్యకుడు అమర్నాథ్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవనాధారం కోసం విశాఖపట్నం విచ్చేసినటువంటి ఎంబీబీఎస్ మూర్తి గారు మొన్నటి వరకు నిన్నటి వరకు ఆయన అంతా కాస్త కోస్త గౌరవం ఉండేది. మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, మీకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉండొచ్చు, దానికోసం అని చెప్పి 9 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో మంది పండితుల్ని, ఎంతో మంది రాజకీయ నాయకుల్ని, ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్ని, ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ని, సుప్రీంకోర్టు జడ్జిల్ని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎంతో మంది అందించినటువంటి ఈ నేల, ఈ ఆంధ్ర యూనివర్సిటీ పేరు చెప్తే లక్షలాది మంది కోట్లాది మంది తరించిపోయేటువంటి అటువంటి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల పంప అన్నటువంటి మాట మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు దెయ్యాల్లో పడి ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు మహానాడు జరుపుకొని ఈ ప్రాంతం తాలూకా పవిత్రతను పాడు చేస్తుంది మీరు.
నిన్న మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ కోసం మహానాడు పెట్టిన తర్వాత రాష్ట్ర అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీ కోసం మాట్లాడుకుంటా ఉన్నారట. అవును, మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఈ రోజు చదువుకుంటున్నటువంటి యువకుల్ని చదువుల తల్లిగా ఈ ప్రాంతం ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజు ఎంతో మందిని అందించినటువంటి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో మీలాంటి వ్యక్తులు మీలాంటి అవినీతి పరులు మీలాంటి అక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వచ్చి మీరు ఇక్కడ ప్రసంగాలు చెప్తే తప్పకుండా ఈ నేల ఈ రోజు ఏదైతే అన్యాయానికి గురవుతా ఉందన్నటువంటి బాధ ఈ ప్రాంతంలో అందరికీ ఉంది. యూనివర్సిటీని ఒక దెయ్యాల కొంపగా వర్ణించినటువంటి ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ విశాఖపట్నం ప్రజలకు ఏయూ స్టాఫ్ కి నాన్ స్టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన్ని ఎమ్మెల్సీ పదవి బర్తరఫ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తాము. ఎంతో మంది మేధావుల్ని ఎంతో మంది పండితుల్ని మహానాడు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వేదిక పనులు తప్ప మిగిలిన పనులు తుదశకు చేరుకున్నాయి. సుమారు 60 కెమెరాలతో మహానాడు ప్రత్యక్ష ప్రసారను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేత అంతా నగరానికి చేరుకోవడంతో విశాఖలో సందడి నెలకొంది. మహానాడు ఏర్పాట్లపై రిపోర్ట్. సుమారు 35,000 మంది మహానాడుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అతిథులందరికీ వసతి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. హోటల్స్, లాడ్జులు, హాస్టల్స్, కమ్యూనిటీ హాలులో వసతి ఏర్పాట్లు చేశారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వసతి కమిటీ కన్వీనర్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటిదాకా కూడా జరిగిన అన్ని మహానాడు కంటే భిన్నంగా వేదిక దగ్గర నుంచి స్వాగత ఏర్పాట్ల దగ్గర నుంచి నగర అలంకరణ దగ్గర నుంచి వసతుల దగ్గర నుంచి భోజనం ఏర్పాట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా విశాఖ మాకు తెలిసే విధంగా ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఉదయం పార్టీ పెద్దలందరూ కలిపి ఏదైతే ఒక హిస్టారికల్ ఈవెంట్ మీకోసం పాదయాత్ర మొత్తం 208 రోజులు దాదాపు 2817 కిలోమీటర్లు మొత్తం 1253 గ్రామాలు అక్టోబర్ 2, 2012 తెలుగుదేశం పార్టీ కంచుకోటైన అనంతపురం డిస్టిక్ట్లో హిందూపూర్ నుంచి స్టార్ట్ చేసి విశాఖ అగరంపూడి దగ్గర టోల్గేట్ దగ్గర ప్రతిష్టాత్మక పాదయాత్రని ముగింపు చేయటం, ఏప్రిల్ 23, 2013 ఏదైతే ఇప్పుడు మహానాడు వేదిక ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నామో అదే ప్రాంగణంలో ఆ ముగింపు ఉత్సవం కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎక్కడైతే మీకోసం ముగింపు యాత్ర జరిగిందో విశాఖ, ఏ వేదికలో అయితే ముగింపు యాత్ర ఫంక్షన్ చేసుకున్నామో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అదే వేదికగా మళ్ళీ మనం మహానాడు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా వచ్చిందనే విషయం ఈ సందర్భంలో తెలియజేసుకోవాలి. మహానాడులో వైఫై సౌకర్యంతో పాటు నెటిజన్లకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని శాటిలైట్ ఛానల్స్ కు లైవ్ నిరంతరం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా నిరంతరం మహానాడు ప్రత్యక్ష ప్రసారాలు ప్రచారం చేయనున్నారు. మంత్రి లోకేష్ సారథ్యంలో సుమారు 60 కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలకు అవుట్పుట్ను ఇవ్వనున్నారు. సుమారు 350 మీడియా ప్రతినిధులు హాజరవుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. 2002లో చంద్రబాబు నాయకత్వంలో పనిచేశాం, మళ్ళా అదే నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మహానాడు జరుపుకోవడం ఆనందం. ఈ మహానాడులో మీడియా దొరికితే ఏ విజయవంతం కావాలన్నా ఏ ప్రభుత్వ కార్యక్రమనా పార్టీ కార్యక్రమనా ప్రపంచానికి కుగ్రామంగా చేసి సమాచారాన్ని అందించగల శక్తి సామర్థ్యాలు ఉన్న మీడియా ఇన్ఛార్జ్గా నాకు చెప్పారు. అది నా బహుతరమైన పరిగణనగా తీసుకున్నాను. మామూలు చెప్పాను, మీడియా అంటే ఈ మహానాడు పండగ మాది. పండగకు వచ్చే మీడియా వాళ్ళు మాకు ఇంటి అల్లుళ్ళు అటోళ్ళు. అల్లుళ్ళు ఏ మాదిరిగా చూసుకోవాలో సౌకర్యాలన్నీ కల్పిస్తూ వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూడాలని బాధ్యత నాకు అప్పచెప్పారు. డెఫినెట్గా మీడియా కావాల్సిన హై టెక్నాలజీ వాడుతున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు ఇంకో దగ్గర కూర్చొని లైవ్ వరకు కూడా ఏదో ఒక కెమెరాకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ కెమెరాకి ఇవ్వకుండానే ఏ ఆర్గనైజేషన్ ఇవ్వకుండానే మా ద్వారా ఒక సిస్టమ్ క్లౌడ్లో పెట్టి దగ్గర దగ్గర అప్లోడ్ చేస్తున్నాం. అంటే మీరు స్టూడియోలో ఉండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీడీపీ నేత గద్దె బాబురావు నేతృత్వంలో జరుగుతున్న వేదిక ఏర్పాట్లను మంత్రి గంటా శ్రీనివాసరావు, నగర సిపిఓగానంద్ పరిశీలించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు తెలిపారు. ఏయుపీఎంఎల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏయును దయాల కొంపగా పోల్చుతూ
ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యల గురించి మంత్రి వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు. ఎమ్మెల్సీ మూర్తి గనుక అలా వ్యాఖ్య చేసి ఉంటే బాధాకరమని అన్నారు. ఆయన అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అన్నారు. ఏయుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, యూనివర్సిటీ పట్ల గౌరవభావం అందరికీ ఉందని అన్నారు. ఏయులో పెట్టడం వల్లే మహానాడుకు మంచి గుర్తింపు రావడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు. ఎంపీ ముత్తంశెట్టి ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూట్, 1926 లో స్టార్ట్ అయిన ఓల్డెస్ట్ యూనివర్సిటీ, అది ఒక ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కాదు, అందరూ కూడా గౌరవించవలసిన విశ్వవిద్యాలయం అది. మరి మూర్తి గారు ఎందుకు ఆ మాట అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో డెఫినెట్ గా ఆయన అడుగుతాం. అయితే ఆయన అన్న మాట 100% తప్పు. ఆంధ్ర యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది, తనకు ఒక గ్లోరీ ఉంది. దెయ్యాల కొంప అని ఆయన అన్నారని నేను అనుకోవట్లేదు. అది ఎందుకు అలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటు. ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే ఒక ప్రిస్టీజియస్ యూనివర్సిటీ. దాంతో సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి, కట్టపచ్చి రావణ గారి దగ్గర నుంచి ఎంతోమంది పెద్దలు వైఎస్ఆర్ సార్ చేసిన ఇన్స్టిట్యూట్, ఎంతోమంది మేధావులు తయారు చేసిన ఇన్స్టిట్యూట్. కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ని ఆయన పెన్షన్ పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని సీఐటియు నగర కార్యదర్శి అప్పన్ రాజు డిమాండ్ చేశారు. పెన్షన్ ధరలతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న రవాణా రంగ కార్మికుల మహాసభను విజయవంతం చేయాలని కోరారు. పెందుర్తి కూడలో సీఐటియు ఆధ్వర్యంలో పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. రాజమండ్రి వరకు ఉన్నట్టు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా పాల్గొంటారు ఈ మహాసభలకి. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉపాధ్యక్షులు లక్ష్మి గారు, ఆల్ ఇండియా సిఐటిఓ ప్రధాన కార్యదర్శి తపన్సన్ గారు, ఆల్ ఇండియా రాష్ట్ర సిఐటిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ గారు, అలాగే సిఐటిఓ నగర కార్యదర్శి ఎం జగ్గనాయుడు గారు మొదలగు యోధ నాయకులందరూ కూడా ఈ మహాసభ పాల్గొంటారు. ముఖ్యంగా ఈ మహాసభలోను రోడ్డు రవాణా భద్రత బిల్లును రద్దు చేయాలని, ఆటో కార్మికులకి భవన ఆటో కార్మికులకి మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకి. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని పెందుర్తి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అదిపరాజు విమర్శించారు. రామపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. భూ సమస్యను పరిష్కరించే వరకు తాను పోరాడతానని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే అవాళ టీడీపీ పార్టీ తరఫున ఇప్పుడున్న పెద్దలు, స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ, 100 రోజుల్లో దేవస్థానం ఇష్యూని పరిష్కరిస్తామని మీరు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీనే నెరవేర్చమని మేము అడుగుతుంటే ఇవాళ ఇవన్నీ కపట దీక్షలు అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు మీరు అన్న మాటలు మాకు తగలవు. సుమారు 100,000 మంది ప్రజలు, ఎవరైతే ఆ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి చాలా మంది వచ్చారు, సంఘాల వారు వచ్చారు, వాళ్ళందరికీ కూడా తగులుతాయి. ఇప్పటికైనా మీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తాను 100 రోజుల్లో చేయకపోతే అని అన్నారు. మీరు రాజీనామా చేయడం మాకు ముఖ్యం కాదు. ఇప్పటికైనా ప్రజల సమస్యలను మీరు పరిగణలో తీసుకొని దాన్ని పరిష్కరించే విధంగా ఇప్పటికైనా మీరు ముందడుగు వేయాలి. వేయలేని పక్షంలో ఏదైతే మొన్న ఆ దీక్షకు వస్తున్నటువంటి మద్దతుని ఓర్చుకోలేక మరి పోలీసులను ఉపయోగించి 2:30 గంటలకి మీరు వచ్చి ఈ దీక్షను భగ్నం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇవాళ ఏయు ప్రతిష్టను మంట కలిపే విధంగా మహానాడు నిర్వహణ జరుగుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్టంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించాల్సింది పోయి పార్టీ పనులు చూసుకునే ఘనత టీడీపీ నేతలకే దక్కిందని విమర్శించారు. ప్రజలు కూడా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ప్రత్యేక హోదా సాధించారని మహానాడు చూసుకుంటున్నారా? లేదా రైతులకు రుణమాఫీ చేశారనా? డోక్రా సంఘాలకు రుణమాఫీ చేశారనా? లేదా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చారనా? లేదా విభజన చట్టంలో ఉన్నటువంటి కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగారా? దుగ్గరాజపట్నం నిర్మించగల పోర్టు నిర్మాణం చేయగలిగారా? లేదా కోస్టల్ గార్డ్ గారు తీసుకురాగలిగారా? ఏం సాధించారని చెప్పి ఇవాళ మీరు మహానాడు ఏర్పాటు చేయడానికి ఇవాళ మీరు అరువులో చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి జీవో ఆంధ్ర యూనివర్సిటీలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ మతాలకు సంబంధించిన సభలు నిర్వహణ నిర్వహించకూడదని చెప్పి గతంలో జీవించి ఇవాళ అదే జీవోని మళ్లీ
రద్దు చేసి ఇవాల మీరు అక్రమంగా అమానుషంగా మహానాడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు కానీ అబద్ధాలు వేదికగా చేసుకుని ఇవాల మీరు ప్రజల్ని మోసం చేసే విధంగా వేలాది వందల కోట్ల రూపాయలు మీరు వసూలు చేసి అక్రమ నిర్మాణాలకు చేసే వాళ్ళ దగ్గర బిల్డర్ల దగ్గర మీరు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు ఇవాళ విశాఖపట్నంలో మీరు ఏం సాధించారని ఏం వరగబెట్టారని చెప్పి ఇవాళ మీరు ఈ మహానాడుకు నిర్వహిస్తారని మీరు ప్రజలకు తెలియజేయాలి విశాఖపట్నంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని తెలుగుదేశం పార్టీ చెందిన మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు దోచుకున్నారని మీరు మహారాణి నిర్వహిస్తా ఉన్నారా లేదా అక్రమంగా నిర్మాణాలు చేసి అడ్డగోలుగా వారి దగ్గర చందాలు వసూలు చేసి పార్టీ కార్యాలయాలకి మహానాడుకి ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలకి పర్మిషన్ ఇచ్చినందుకు మీరు ఇవాళ మహారాణి నిర్వహిస్తున్నారో చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అన్నిటికీ ముఖ్యంగా గత 15 రోజులుగా విశాఖ జిల్లాలోను నగరంలోను ఏ ఒక్క శాఖ కూడా మరి కేవలం మహానాడు పనులు ఉన్నారు తప్ప రెవెన్యూ శాఖలో గాని పోలీస్ శాఖలో గాని ఏ ఫిర్యాదు ఇచ్చినా కూడా పోలీసులు లేరు ఏదైనా 10-1 జీవీఎం సిరియారో వార్డులో చిన్న దుర్గాలమ్మ గుడి వద్ద వైఎస్సార్ రాష్ట యువజన విభాగం అధ్యకుడు కొండా రాజీవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు గత కొంతకాలంగా మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నామని వేసవి సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం తమ లక్ష్యంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కేజీహెచ్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ తదితరులు రోగులను పరీక్షించి వైద్య సహాయాన్ని అందజేశారు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు రోగులందరికీ కూడా ఉచితంగా పరీక్షించి వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మేము తలపెట్టాం ఇంతేకాకుండా గతంలో కూడా ఈ 26 వార్డులు మేము కుదుదు వచ్చిన సమయంలో ఇంటికి ఒక మస్కిటో కాయిల్ బాక్స్ చెప్పిన 10,000లకి తిరిగి స్వయంగా పంచిపెట్టాం స్వైన్ ఫ్లూ వచ్చిన సమయంలో ఇంటికి 4 మాస్కులు చొప్పున 10,000లకి తిరిగి 40,000 మాస్కులు పంచిపెట్టాం మరీ ముఖ్యంగా రీసెంట్ అయ్యే రోజుల్లో ఇంటికో డస్ట్బిన్ చొప్పున 7-8 వేలకి తిరిగి ప్రతి ఇంటికి ఒక డస్ట్బిన్ అందించాం ఈ ప్రాంతంలో పోర్ట్ పొల్యూషన్ వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఖచ్చితంగా అధికారం ఉంటేనే సాధ్యమవుతుందని కాదు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందనడానికి ఈరోజు మేము పెట్టినటువంటి హెడ్లైన్స్ మరోసారి మహానాడుకు 3 అంచెల భద్రత ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన నగర సిపి యోగానంద్ ఏయుపై ఎమ్మెల్సీ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైకాపా మండిపాటు ఏయు మెయిన్ గేటు ఎదుట ఆయన దిష్టిబొమ్మ దగ్ధానికి విఫలయత్నం తుదిశకు చేరుకున్న మహానాడు ఏర్పాట్లు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్న మంత్రి గంట ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్యలు బాధాకరం ఏయుకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయన్న మంత్రి గంట ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎం న్యూస్.